మెదక్ జిల్లా చేగుంట నర్సింగ్ మండలాల బీజేపీ కార్యకర్తల ప్రశిక్షణ కార్యక్రమాన్ని చేగుంట మండలంలో 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. మొదటి రోజు శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 2 రోజులు మండలాలకు చెందిన అన్ని బూతుల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొంటారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి సమావేశంలో పాల్గొన్న వక్తలు ప్రతి కార్యకర్త సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో, రాబోయే కాలంలో బీజేపీ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలో మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివిధంగా ప్రసంగించారు. భవిష్యత్తులో మనం ప్రజాకేంద్ర లోపల చెప్పుకోవడానికి మనకు మరింత మెరుగ్గా ఉపయోగపడేటువంటి అంశాలు కాబట్టి సాధ్యమైనంత వరకు డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని మీకు అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, కారణం లేకుండా ఈ శిక్షణ శిబిరాలకి మిస్ అయితే, ఉద్దేశపూర్వకంగా గైరాజరైనట్లయితే వారు పార్టీ పనిచేయడానికి విముఖత చూపిస్తున్నారని చెప్పి భావించి ఆ బూత్ అధ్యక్ష కార్యదర్శుల్ని, ఆ బూత్ లో ఉన్నటువంటి ఇతర నాయకుల్ని వారి పనితీరు పట్ల పార్టీ తిరిగి పునరాలోచన చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరు బూత్ అధ్యక్ష కార్యదర్శి మిత్రులందరినీ కూడా దయచేసి వెంటనే రమ్మని చెప్పండి. మన జిహెచ్ఎంసీ ఎన్నికలలో మనల్ని కొంతమంది ప్రచారానికి వస్తే ఏడికేలు వచ్చిన వంటే, దుబ్బాకేలు వచ్చిన వంటే గొప్పగా చూసిరు మనల్ని. ఆ గౌరవం ఇంకా కంటిన్యూ కావాలంటే మన నడవడి, మన ప్రవర్తనలో, మన క్లాస్ లో ఎట్లా ఉండమనే చూస్తారు. 10 మంది వస్తారు శిక్షకులు మనకి. నేను కూడా చివరి బెంచ్ లో కూర్చొని ఉంటాను. చివరి దాకా నేను కూడా సెల్ ఫోన్ పక్కన వాళ్ళకే ఇచ్చేసినాను. కాబట్టి నియమ నిబంధనలు మీరు అందరు కూడా పాటించాలి. ప్రతి పనిచేసేటువంటి పని లోపల ఎవరైనా కానీ ప్రతిరోజు తాను ఒక విద్యార్థిని అనుకుని నేర్చుకుంటేనే బాగుంటుంది. ప్రతిరోజు నేను విద్యార్థిని అని చదువుకుంటేనే మనం చేసేటువంటి పనిలో మనం రాడి తెలుస్తా ఉంటాం. నాకు అన్ని తెలుసు అని ఎవరైనా అనుకున్నారంటే ఇంకా ఆయన కంటే మూర్ఖుడి ప్రపంచంలో ఇంకెక్కరెవరుండరు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే తరగతిలో రోజు టీచర్ వచ్చి మనల్ని సాన పెడతా ఉంటాడు. పార్టీల సాన పెట్టాడు ఎందుకన్నా, బీరు బీరు అనించి గెలవాలి కానీ ఎలక్షన్లు ఇదేం పని చేయదు అని అనుకోకూడదు. మారుతుండ్రు, ఓటర్లు మారుతున్నారు, ఓటర్ల ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తా ఉంది. అన్ని డబ్బులతో జరిగేది ఉంటే మన దుబ్బాకు ఉప ఎన్నికలు మనం గెలవం, గెలుస్తామా? డబ్బులు తీసుకున్న దిక్కే ఓట్లు పడేది ఉంటే ఇంకొక రకంగా ఉంటే ఎన్నికల ఫలితాలు. కాబట్టి ప్రజల ఆలోచన విధానాన్ని మనం చూరగొనాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. మంచి స్కీమ్స్ పెట్టడము, ప్రధానమంత్రి కిసాన్ యోజన స్కీమ్ అని చెప్పి 2000 రూపాయలు 3 దఫాలుగా డైరెక్ట్ జన్ధన్ అకౌంట్స్ లో రైతులకు వారికి లభించడము, ప్రధానమంత్రి కిసాన్ ఆవాజ్ యోజన స్కీమ్ కింద మనకు వర్తించలే కానీ వరకు మంచి స్కీమ్, రూరల్ హౌసింగ్ స్కీము ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఇవన్నీ కార్యాచరణ తీసుకోవడం వలన మన పార్లమెంట్ ఎలక్షన్ లో మనకు బీజేపీ పార్టీకి ఏదైతే 7% ఓటింగ్ పర్సంటేజ్ 2018 లో వచ్చిందో దాన్ని పెరగడం జరిగింది 19%.